భద్రాద్రి జిల్లా ఇల్లందులో మహబూబాబాద్ పార్లమెంటరీ ఇల్లందు నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నాయకుల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఎమ్మెల్సీ తక్కేళ్లపల్లి రవీందర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తమకు అమలుకు సాధ్యం కాని పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిందని మాలోతు కవిత విమర్శించారు. నాకు తెలిసి ఎలక్షన్ల టైంలో కనిపించుంటారేమో, మళ్ళీ ఎలక్షన్ల టైంలో కనిపిస్తున్నారు. ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి చెప్పుకోవడం మనలో ఒకరిగా కలిసిపోతుంది. దాదాపు 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు రమ్మన్నా కూడా, ఏ రోజు రమ్మన్నా కూడా మాకు అందుబాటులో ఉంటూ, ఎవరు వెళ్ళినా కూడా కాదనకుండా ప్రతి ఒక్క పని చేసి పెట్టారు. అటువంటి నాయకురాన్ని గెలిపించుకునేటటువంటి అవకాశం కూడా మన తల ముందు కనిపిస్తుంది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకోవడము పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 2 సార్లు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ఈ రోజు ఇల్లెందు నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రతి ఒక్క పని డెవలప్మెంట్ జరిగింది అనేసి అంటే మీ అందరి సహకారంతో జరిగింది. మనం చూసి పార్టీగా మనం చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈ 4 నెలల కాలంలో కొత్తగా వాళ్ళు చేసింది ఎక్కడా కూడా కనిపిస్తలేదు. రిజర్వేషన్ మనం పెంచాం, పోర్డు పట్టాలు మనం ఇచ్చాం,
చెప్పుకుంటూ పోయి అనేక సమస్యలకు పరిష్కారం చూపించింది హరిప్రియమ్మ కవితమ్మ. కాబట్టి ఆ మార్పు మన మీదకే పడ్డది. కాబట్టి ఈసారి ఆరోగ్య అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళ బుద్ధి చెప్పాలి అని అంటే కవితమ్మ కారు గుర్తుకు ఓట్ వేయాలి. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి మెజారిటీతో ఈ ప్రాంతంలో అనేక మంది అభ్యర్థులు గెలవబోతున్నారు.